తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాబోయే ఏ ఎలక్షన్ అయినా మనం అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద నిల్చుంటేనే ఈ రోజు నా ఎలక్షన్, రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. కాబట్టి అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక కుటుంబం లాగా ముందుకు సాగాలి. మన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, మొన్న రేవంత్ రెడ్డి అన్న ఎంత మంచిగా మీ అందరి గుండెల్లో ఇప్పుడే పాట విన్నారు. మూడు రంగుల జెండా పట్టుకొని ఒక్కడే బయలుదేరిన రేవంత్ రెడ్డి అన్నకు మీరందరు మేము ఉన్నామన్నా నీతోటి అని చెప్పి మీరందరూ ఆయనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యంతో ఆయన ముందుకు సాగిండు, మీ అందరినీ ముందుకు తీసుకుపోయిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది, దాంతో మీకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో మనం ఎలక్షన్లకు పోతున్నాం. చాలా చాలా సంతోషం. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మన బతుకులు మన బతకాలంటే, మన కావాల్సిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే, మీకు ఎవరికైనా 500 రూపాయలకు సిలిండర్ ఈ నెల రాకున్నా, వచ్చే నెల రాకున్నా, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోర్ట్ ఉంది. ఆ సబ్సే ఏకీ గుజారిష్ కర్ రూమాయి ఎలక్షన్కే దీని బోత్ సారే లోక్. మీరందరూ కూడా చెప్తున్నా, మే 13 ఎలక్షన్కి బయటికి వస్తాం, ఓట్లు వేయాలని వాతక గయతో అక్కడ దాకా పోగానే పెద్దలు అయిన ఉంటే ఏం నిల్చుందా అని చెప్పి చేయలేజాతే. అరే రిక్వెస్ట్ భయ్, నీ ప్రేమకు చాలా సంతోషం అమ్మ. తో 4 గంటే రుకో, కుచ్ భీ నహీ హోతా, అప్నా జిందగీ, అప్నే బచ్చోం కా జిందగీ, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం లైన్ నిలబడదాం. ఎన్ని గంటలైనా, ఎంత పెద్ద ఎత్తున వచ్చినా మీరు రావాలి, చెయ్యి గుర్తుకోయాలి, హస్తం మా నేస్తం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి గ్యారంటీ అమలు చేసే దిశలో రేవంత్ రెడ్డి ఆయన ముందుకు పోతుండు. మనమైన బలం చేకూర్చాలంటే మనం అందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రం నుండి రావాల్సిన నిధులు ప్రతి రూపాయి తీసుకొస్తా. నేను గత 5 సంవత్సరాలు షేర్ లింగేపల్లి నుండి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా నా తలుపులు తీసినాయి. ఎవరు వచ్చినా ఎప్పుడు విద్యాపరంగా, వైద్యపరంగా ఏ సహాయం అడిగినా చేసిన జగదీష్ అన్న పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయ సీట్లు అడిగితే ఎప్పుడైనా ఇచ్చిన, ఏది కాదనుకుంటా. మున్సిపల్ ఆఫీస్ తీసుకుపోయినా, జిహెచ్ఎంసీ తీసుకుపోయినా, రైల్వేస్ డిపార్ట్మెంట్ తీసుకుపోయినా, కానీ ప్రతి పని చేసి పెట్టిన, 5 సంవత్సరాలు చేసిన, రాబోయే 5 సంవత్సరాలు చేస్తా అని చెప్పుకుంటూ ఇంకా ముందుకు పోవాలి. కాబట్టి మై ఫిర్ రావుగా ఫిర్ ఆప్సే గుజారిష్కరంగా మీరు విన్నతి ఏయే, మీరందరూ మే 13 పెద్ద ఎత్తున రండి, హస్తం గుర్తు కోటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మీ అందరికీ శిరస్సు వచ్చి వేడుకుంటున్నా, పెద్ద ఎత్తున రండి, నన్ను గెలిపియండి. నేను మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూస్తా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, కోవిడ్లో కూడా నేను తిరిగిన, గల్లీ గల్లీ తిరిగిన, కోవిడ్కే టైం మే మాస్కే గల్లీ గల్లీ మే ఆయా, పూరే జితనే భీ జో భీ హోనా వో పూరా రైస్ బాటా చా దాల్ హోనే దో మై బిర్యానీ పకాకే ప్యాకెట్ బిర్యానీకే పర్సనే దేకే గయా. ఆప్ జబ్ సే కడే హోకే యా మే హమారా ఇంతజార్ కరే, బహుత్ ఖుషీ కీ బాత్ హై. ఆనే వాలే సియాసత్ బహుత్ హీ సబ్సే ఏ హమారా ఇండిపెండెన్స్ ఆయే జబ్ సే ఏ చినోస్ ది బహుత్ హీ ఇంపార్టెంట్ హై. జో సెక్యులర్ పార్టీ హై, జో బోల్తే హిందూ ముసల్మాన్ బాయ్ బాయ్కే చేశారన్నా, హిందూ ముస్లిం సోదరులు మైనారిటీలు ఎవరైనా కలిసి ఉండాలని. ఏక్ సైడ్ బోల్తే హిందూ ముసల్మాన్ సాత్ర అయినా, హిందూ ముసల్మాన్ బాయ్ బాయ్కే చేశారన్నా, గంగా జమునా తైసీఫ్కే చేశారన్నా బోల్కే. ఏ 10 సార్ క్యా నౌటంకి ఎవరా దేఖరే. కాంగ్రెస్ ఆయ చెప్తే సెక్యులర్ పార్టీ హే, కాంగ్రెస్ కా ముద్దా సెక్యులర్ కా ముద్దా, సబ్ సాత్ రహేంగే సాత్ జీనే కా ముద్దా హై. బీజేపీ పార్టీ బోల్తే ఏక హీ రిలీజన్ కో హమ్ సాత్ దేంగే, బాకీ సబ్కో దబాయేంగే. ఏ క్యా నా క్యా, హమారా కాన్స్టిట్యూషన్ బోల్తే కి సబ్ లోగ్ సాత్ రహనా బోల్కే, ఇన్ లోగ్ క్యా హుషారీ కర్రే కి ఆనే వాలే దిన్ మే హమ్ 400 సీట్ జీతేంగే, 400 సే జ్యాదా సీట్ జీత్ కే హమ్ జో కర్నా దేశ్ మే హమ్ వో కరేంగే.
ఏ హమ్ నై చెల్లా చెలా ఇంగే దెంగే నై దెంగే నై చెలా నై దేనా క్యో మోల్ తో హమారా బచ్చే హమారా బచ్చోం కా ఫ్యూచర్ కే లియే హమ్ అప్నా దేఖ్భాల్ కరేంగే ఇత్నే దేర్ సే ఆప్ హమారా ఇంతజార్ కరే తీన్ గంటే చార్ గంటే సే యేయి మే తేరా తేరా తారీఖ్ కో జో చునౌతీ హోనే వాలే దిన్ హే వో చునౌతీ హోనే వాలే దిన్ మే అగర్ ఆప్ లోగ్ బాహర్ ఆయే తక్ ఎలక్షన్ ఎలక్షన్ కే పాస్ అగర్ క్యూస్ జ్యాదా హై వోటింగ్ కే పాస్ తో ఫిర్ భీ సుబహ సుబహ ఆయే మై సమజ్ సక్తా హూ ఆప్కే బచ్చే రహతే ఆప్కే ఘర్ మే కామ్ రహతే ఫిర్ భీ మేరే ముసల్మాన్ బహనో కో సే ఏక్ హీ గుజారిష్ హై ఇత్నే ఘంటే యా హమారా ఇంతజార్ కరే అప్నా ఆప్కా జిందగీ కా ఆప్కే బచ్చో కా జిందగీ కా ఇంతజార్ కర్నా చార్ ఘంటా హోనే దో పాంచ్ ఘంటా హోనే దో క్యూ మే ఖడే రహేంగే వోట్ డాలేంగే కాంగ్రెస్ కే ఉమ్మీద్వార్ దేశ్ మే సబ్కో జితానా క్యో బోల్తో హమారా సెక్యులర్ కా ముద్దా జో కాంగ్రెస్ పార్టీ చలా రే వోయి ముద్దా పే హమ్ చల్నా మై కాంగ్రెస్ పార్టీ కా ఉమ్మీద్వార్ హూ హాత్ కే నిషాన్ సే మై ఖడా హూ మై హమ్ లోగ్ పూరా బీజేపీ పార్టీ సే హమ్ ముకాబ్లా లే రే హమ్ ఆప్ సబ్కా దేఖ్భాల్ కర్నే కే లియే హమ్ బాహర్ నిక్లే సబ్ లోగ్ సాథ్ బడే సాథ్ చలే తో హీ కామ్ హోతా అరే హమారా క్యా కామ్ హై హమ్ హమారే బచ్చో కా హమారా ఘర్ దేఖ్ లేంగే బోలే తో నై చల్లే వాలే అందుకే నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనం అందరం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిత కోసం మనం రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పే బీజేపీ పార్టీని ఒకటే సవాల్ విస్తుందాం. కాంగ్రెస్ పార్టీ ముందటి నుండి సెక్యులర్ వాదం మీద పోతుంది, లౌకిక వాదం మీద పోతుంది. ఆ లౌకిక వాదంనే అందరం బలపరచాలి. ప్రొద్దున లేస్తే మనకు మర్చిపోయినామా మనకు ఉన్న కర్ఫ్యూలు ఎట్లుండే, లొల్లులు ఎట్లుండే, అవన్నీ పోయి ఇంత పర్ఫెక్ట్ గా నడుస్తున్నామంటే ఏ ప్రభుత్వం వచ్చినా సెక్యులర్ ముద్దా మీద, లౌకిక వాదం మీద పోయే పార్టీలకు సపోర్ట్ చేయాలి. ఇవాళ మొన్న మీరందరూ రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్న ఒక బలమైన దీని మీదనే ముందుకు సాగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము 6 గ్యారంటీలు అమలు చేసుకోవాలంటే కేంద్రం నుండి మనకు నిధులు రావాలి. కేంద్రం నుండి మనకు నిధులు రావాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మొన్నటిదాకా ఏమన్నది, డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పైసలు ఇస్తాం, అక్కడ ఇక్కడ బీజేపీ ఉంటేనే పైసలు ఇస్తాం లేకపోతే ఇయ్యమన్నది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే 5 సంవత్సరాలు పైసలు ఇవ్వమంటుంది. వాళ్ళు ఎవరు ఇవ్వకపోయితే ఎందుకు, మన బతుకులు మనం బతికేందుకు, మన పేదల సంక్షేమం కోసం మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అయితే కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మనకు రావాల్సిన నిధులు తేవాలంటే మనం ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటే మనకంత బలం చేకూరుతుంది, మనకంత రేవంత్ రెడ్డి అన్న చేయిని బలపరిచినట్టు అవుతుంది, అప్పుడే మనకు రావాల్సిన నిధులు వస్తాయి. నేను అందుకే మీ అందరిని ఒకటే మనవి చేసుకుంటున్నా, మే 13న జరగబోయే ఎలక్షన్కి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున రండి, ఎంత పెద్ద లైన్ ఉన్నా ఓటింగ్ దగ్గర నిలబడండి, గంట తరబడని వెయిట్ చేద్దాం. అది మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, రాబోయే రోజులు ప్రశాంతంగా బతికేటందుకోసం. ఇట్లయితేనే మనం రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని ప్రపంచంలో భారతదేశం సత్తా ఏందో చాటొచ్చు. కానీ ఎప్పుడు మతతత్వం మీద, హిందూ ముస్లిం మీద లొల్లులు సాగుతుంటే ఏ దేశం మన దేశంలో పెట్టుబడులు పట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, పిల్లలకు ఉద్యోగాలు రావు, చదువుకున్న ఉద్యోగం చదువు అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా సాగుదాం, ముందుకు సాగుదాం. సాగితే అప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తుంది, మనం ప్రశాంతంగా పడుకోవచ్చు, మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇట్లా సాగాలని చెప్పి మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి నా అభ్యర్థిత్వాన్ని బలంగా ముందుకు పోవాలంటే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చెయ్యి గుర్తును బలపరిస్తే నేను మీ ఆశీర్వాదంతో పార్లమెంట్కి వెళ్తా. పార్లమెంట్ గెలిచిన తర్వాత మీ ముందు నిలబడి మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటా అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.